బాబాయిని ఎవరు చంపారు? ఎన్నికల ముందర జగన్ అవినాష్ కలిసి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడు సిబిఐ ఎవరు పిలుస్తుంది? రా అవినాష్ రా అంటుంది. నిన్న చార్జ్ షీట్ లో చూసాం, రా జగన్ రా అని ఈ రోజు సిబిఐ పిలుస్తుంది. సిబిఐ పిలిస్తే చాలు, జగన్ అన్న వ్యక్తి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి కాలు పట్టుకుంటాడు. మనం గెలిపించిన 22 ఎంపీలు ఈ రోజు కేసు తప్పించుకునే దానికి బేరం పెడతాం జరిగింది. ఎరెస్ట్ నుంచి తప్పించుకునే దానికే సొంత తండ్రిని జైలుకు పంపించాడు అవినాష్. ఎరెస్ట్ నుంచి తప్పించేదానికే ఏకంగా తల్లిని తీసుకెళ్లి హాస్పిటల్లో వెళ్లి పెట్టి చిత్రహింసలు గురి చేశాడు. సొంత కేసు నుంచి తప్పించుకునే దానికే ఈ రోజు చెల్లి సునీత గారిని కూడా అవమానిస్తున్నాడు ఈ అవినాష్. నేను జగన్ కి అవినాష్ కి ఒకటే చెప్పదలుచుకున్నా, బాబాయ్ ఆత్మ మిమ్మల్ని వదిలిపెట్టదు. మీరు చేసిన పాపానికి జైలుకెళ్తాం ఖాయం. బీసీలో పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా. ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టింది. విధులు నిధులు లేని కార్పొరేషన్లు మీకోసం ఏర్పాటు చేశారు. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరగా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. ఆ చట్టంలో న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే బనాయిస్తుందని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులు తెలుపుతున్నా. ఇంకా దామాషా ప్రకారం మీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డాక్టర్ అచ్చన్న వరకు ఈ జగన్ పాలనలో దళితుల పైన దాడి విపరీతంగా పెరిగినాయి. దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అందుకే మా దళితులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మీకోసం మేము తీసుకొస్తాం. ఇంకా జగన్ పాలనలో మైనార్టీల్ని కూడా వదలబెట్టలేదు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా ఇట్లా ఎంతో మంది ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులయ్యారు. పక్కనే ఉన్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారిని అడుగుతున్నా, ఇంతమంది మైనారిటీలు ఆత్మహత్య చేసుకున్నారే, ఇంతమంది మైనారిటీలపైన దాడి జరిగిందే, ఎందుకు మీరు స్పందించలేదని ఈ సభాముఖంగా ఆయనకి నేను సవాల్ విసురుతున్నా. మైనార్టీ సోదరులు కూడా అధీరపడద్దండి, ఒక్క సంవత్సరం ఓపికబట్టండి, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కమలాపురం నియోజకవర్గంలో 28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హజ్ హౌస్ కూడా కట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు ఆ హజ్ హౌస్ కనీసం వాడేదానికి మనసు లేని వ్యక్తి ఈ జగన్. ఇంకా మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలా, కోట్లు ఖర్చు పెట్టారు, చెమటోడ్చారు, జగన్ని గెలిపించారు, ఈ రోజు మీకు కనీసం గౌరవం దక్కుతుందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. మిమ్మల్ని పలకరిచే నాదుడు ఉన్నాడా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. నాడు నేడు ఎప్పుడు మా రెడ్డి సోదరు అండగా నిలబడింది ఈ పసుపు జెండాని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను తెలుపుతున్నా. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వదిలిపెట్టలే. వారంలో సిపిఎస్ రద్దున్నాడు, 200 వారాలైంది దాని గురించి ఊసే లేదు. పాప మా పోలీస్ సోదరులు కూడా ఇబ్బంది పెట్టారండి, టీఐడిఎలు ఇవ్వట్లా, సరెండర్లు ఇవ్వట్లా, జీపీఎఫ్ డబ్బులు కూడా కొట్టేశారు. అందుకే మా పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే, మీ బకాయిలు కూడా తీర్చేది మా చంద్రన్నే. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా నేను అని చెప్పి అప్పుడు ఒక నవంబర్ ఇచ్చిన మాటలు మాట్లాడి కేసీఆర్ విద్య లేదు విద్య నిజంగా అన్నాడా? వాటైతే 100% అన్నాడు.
సీనియరా మీరు జూనియరా కాంగ్రెస్ పార్టీలో? కోటి ఎకరాల మాగాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తుంది అందుకనే అంటున్నా బేవకూఫీ అయ్యే. హరీశ్వరరావు మాట్లాడతాడు జైలుకి పోతాడు ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కాళేశ్వరంలో